వ్యవసాయం లాభదాయకంగా ఉండాలంటే సమీకృత వ్యవసాయం రైతులు తప్పక చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. స్థానిక సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, నకరేకల్ శాసనసభ్యులు చిరుమూర్తి లింగయ్యలతో కలిసి పాల్గొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, రైతులు వరియే కాకుండా ఇతర సమీకృత లాభదాయక పంటలు పండించాలని రైతులకు సూచించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో వస్తున్నాయని, ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడినటువంటి వారు కూడా వ్యవసాయంపై మక్కువతో వ్యవసాయ శాస్త్రవేత్తల అనుభవాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని లాభదాయక పంట సాగు చేసి ఆదర్శ రైతులుగా స్ఫూర్తినిస్తున్నారని, వారి స్ఫూర్తిని పరిశీలన చేయాలని రైతులకు సూచించారు. ఎక్కడమ్మా విశాఖపట్నంలో వ్యవసాయ రంగం పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వ్యవసాయ రంగంలో వస్తున్న సవాళ్ళ పైన, వ్యవసాయం పైన ఖర్చు తగ్గించి రైతుకు ఆదాయాన్ని పెంచేది ఎట్లా సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రధానంగా చర్చ చేయడం జరిగింది. రైతు తప్పకుండా భూమి మీదనే ఆధారపడి బ్రతకాలి కాబట్టి, రైతు తప్పకుండా తన ఎకరం గట్టి ఖర్చు దానిపైన వస్తున్న ఆదాయంతో లెక్క చూసుకొని వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారు, ముఖ్యమంత్రి గారు రైతులకు కావాల్సిన అన్ని ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఒకవైపు 24 గంటల ఉచిత విద్యుత్, మరొక వైపు ప్రాజెక్టుల ద్వారా నీరు, ఇంకొక వైపు పెట్టుబడి మద్దతుగా రైతు బంధు, ఇటువంటి అన్ని కూడా ఇస్తూ రైతు ఆదాయం పెరగాలి. ఎకరానికి 100,000 రూపాయల పైన ఆదాయం తీస్తేనే రైతు క్షేమంగా ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో కేవలం వరి వేయడం ద్వారా రైతు ఆదాయం తగ్గుతుంది. వాస్తవానికి వరి పైన పెట్టే ఖర్చు, దానిపైన వస్తున్న ఆదాయం చూసినప్పుడు అది చాలా తక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా భూమిలో ఒకే ఎకరం భూమిలో ఒకేసారి 4-5 రకాల పంటలను ఎట్లా పండించవచ్చు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల నుంచి పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వ్యవసాయ రంగంలో అద్భుతమైన విజయాలను సాధిస్తూ మంచి ఆదాయాలని తీస్తున్న రైతులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం చేసి ఇన్స్పిరేషన్ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది.